हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल अंदर एला बहुनारा ने चला बहुना कामेंट्स टॉपिक मुझे रिक्वेस्ट मैं चैनल फर्स्ट टाइम चूस्टे प्लीज़ फ्रेंड्स सब्सक्राइब सपोर्ट प्रती रोज इदे डायलॉग बोर को चला मंद वीडियो चूसी अलापोतर कदा मन की सब्सक्राइब चयन वाल नीने वीडियो पेटना मोबाइल की नोटिफिकेशन द्वारा वस्तु मेरे मुझे चूड़गल ओके ना सपोर्ट चेयली चैनल यूज डेफिनेट सब्सक्राइब चय मर्चिपक लाइक चयीजु टॉपिक मन एन सारू कल प्रेग्नेंसी राकुंडा एलांटी जाग्रतलु तीसुकोवाली अनेदी वीडियो अन्नमाट वीडियो अयिते एंड वरकु चूसेयंडी पूर्तिगा अर्थमैपोतुंदी फर्स्ट आफ् आल एन्नी सार्लु कलिसिना प्रेग्नेंसी राकुंडा अंटे इप्पुडु बिफोर मैरेज चाला मंदी इंटर कोर्स चेस्तुन्नारु इप्पुडुन्न जनरेशन लो बिफोर मैरेज वालू इलांटि तप्पुलु चेयकपोवडमे बेटर ఒకవేళ మీరు చేయాల్సి వచ్చి చేసినా కూడా మీకు ఎక్కడ గర్భం వస్తుందో అని మీరు చాలా వరకు భయపడుతూ ఉంటారు ఇలా గనుక మీకు ఉన్నట్లయితే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాను ఇంకపోతే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కన్సీవ్ అవడానికి ఇష్టపడరు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు అప్పుడే పిల్లలు వద్దనుకుంటారు కదా ప్రతి మంత్ మీరు కలిసినప్పుడల్లా ప్రెగ్నెన్సీ వస్తుందేమో అని భయంతోనే డౌట్తోనే ఉంటూ వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఫస్ట్ ఏంటి అంటే మీరు ఇంటర్ కోర్స్ చేశాక అంటే చేసే ముందు ఏంటి అంటే పీరియడ్ వచ్చే టైంలో అవన్నీ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోలో ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ వీడియోలో ఎన్నిసార్లు కలిసినా కూడా గర్భం రాకుండా ఉండడానికి టిప్స్ అయితే చెప్తాను ఇప్పుడు మీరు ఆడవాళ్ళందరూ కూడా అంటే మంత్లీ పీరియడ్ వస్తుంది కదా కన్సీవ్ వద్దు అనుకున్న వాళ్ళకి పీరియడ్ వచ్చే 5 డేస్ బ్యాక్ మీరు పొపాయని తిన్నట్లయితే మీకు ఈజీగా ప్రెగ్నెన్సీ రాకుండా అంటే పీరియడ్ అనేది వస్తుంది ఇకపోతే తెల్ల నువ్వుల్ని నైట్ నానబెట్టుకొని అవి తినేసి ఆ వాటర్లో మీరు బెల్లంని కనుక కరిగించేసి తాగినట్లయితే మీకు ఈజీగా పీరియడ్ అనేది వస్తుంది ఇక మీరు పల్లీలు బెల్లంని కూడా కలిపి తిన్నట్లయితే పీరియడ్ ఈజీగా వస్తుంది ఈ మూడింటిని పాటించండి డెఫినెట్గా మీకు పీరియడ్ 5 డేస్ బ్యాక్ నుంచి మీరు దీన్ని తీసుకున్నట్లయితే ఇంకా పోతే పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని మార్నింగ్ నైట్ రెండు పూట్లు తాగినట్లయితే మీరు ఎన్నిసార్లు కలిసినా మీకు ప్రెగ్నెన్సీ వస్తుందన్న భయం అయితే ఉండదు ఇలా తాగండి ప్రెగ్నెన్సీ అస్సలు రాదు ఇంకా మార్నింగ్ లేవగానే పసుపులో వాటర్ కలిపి చిన్న బౌల్ అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది కదా అలా చేసుకొని మీరు డైరెక్ట్గా పసుపు ముద్దను మింగినట్లయితే ఖచ్చితంగా మీకు పీరియడ్ అనేది వస్తుంది మీ డేట్ వరకు మీకు పీరియడ్ అనేది వస్తుంది మీరు 1 వీక్ బ్యాక్ నుంచి ఈ టిప్స్ని కనుక పాటించినట్లయితే మీకు ఇంటర్ కోర్స్ చేసుకున్నా కూడా పీరియడ్ అయితే వస్తుంది ఇంకా పోతే ఇవన్నిటిని పాటిస్తూ కూడా మీరు కలిసే టైంలో వీర్యం అనేది పడుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది బాయ్స్కి అయితే అర్థమవుతుంది కదా అప్పుడు మీరు దాన్ని బయట పెట్టడం మంచిది ఈ దీన్ని కూడా పాటించినట్లయితే ప్రెగ్నెన్సీ రాదు వీటినైతే పాటించండి ఇవి కూడా చేసినా కూడా మాకు టెన్షన్ ఉంటుంది మేము పూర్తిగా మనస్ఫూర్తిగా కలవలేకపోతున్నాము అన్న వాళ్ళు సేఫ్టీని యూజ్ చేయండి సేఫ్టీ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు మాత్రం వీర్యం పడే టైంలో బయటికి వేసేయండి ఇలా ఈజీ టిప్స్ని పాటించి మీకు ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందుంటాను బాయ్